గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ జిల్లా కార్యాలయ ఆవరణలో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని దిశ పెట్రోల్ వెహికల్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన సీఎం వైఎస్ జగన్ దిశ పెట్రోల్ వెహికల్స్ ను ప్రతి ఒక్క స్టేషన్ కు అందించారని, గుంటూరు జిల్లాలో కూడా కొన్ని పెట్రోల్ వెహికల్స్ తిరుగుతున్నాయన్నారు. ఈ మేరకు గుంటూరు రూరల్ జిల్లాలో 60 పెట్రోల్ వెహికల్స్ ను ప్రారంభించడం జరుగుతోందని, అలాగే ప్రతి స్టేషన్ లో ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ లో ఏదైనా కేసు వచ్చినప్పుడు దేశ పెట్రోల్ వెహికల్ ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వెంటనే క్రైమ్ సీన్ కు వెళ్ళాలని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. మీరందరికీ తెలుసు, గౌరవైన చీఫ్ మినిస్టర్ గారు మార్చ్ 8 దిశ పెట్రోల్ వెహికల్స్ న ప్రతి ఒక్క స్టేషన్ కి అందించడం జరిగింది. ఆల్రెడీ మా జిల్లాలో కూడా ఇవన్నీ తిరుగుతున్నాయి. ఈరోజు ఫార్మల్ గా మా జిల్లాలో అన్వీల్ చేయడం జరుగుతుంది ఈ దిశ పెట్రోల్ వెహికల్స్. టోటల్ మా గుంటూరు రూరల్ జిల్లాలో 60 దిశ పెట్రోల్ వెహికల్స్ న డిప్లాయ్ చేయడం జరిగింది. ఇది ఒక చాలా మంచి ఆలోచనలతో, ఒక మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ను మనము రినోవేట్ చేసిన తర్వాత, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి స్టేషన్లో ఒక విమెన్ హెల్ప్ డెస్క్న అరేంజ్ చేయడం జరిగింది. ఈ విమెన్ హెల్ప్ డెస్క్లో ఏదైనా కేసు వచ్చినప్పుడు వెంటనే ఈ దిశ పెట్రోల్ వెహికల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ లేడీస్ ఎవరు ఉన్నారో, ఉమెన్ పీసీస్, వెంటనే దానికి క్రైమ్ సీన్కి వెళ్ళడం, ఎన్క్వైరీ చేయడం, ఇమీడియట్ రెస్పాన్స్ ఫర్ ఎనీ విమెన్ రిలేటెడ్ ఒఫెన్సెస్ గురించి ఈ దిశ పెట్రోల్ వెహికల్స్ వాడడం జరుగుతుంది. ఇదే కాక ఎక్కడైనా మా అక్క చెల్లెలు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి మనము స్టేషన్కి రాలేము, మనకి ఇమీడియట్ హెల్ప్ అవసరం ఉన్న పరిస్థితిలో వెంటనే ఈ దిశ పెట్రోల్ వెహికల్స్లో మన ఉమెన్ పీసీస్ ఆ గ్రీవియన్స్ ఎవరు పెట్టారు మా అక్క చెల్లెలు వెంటనే వారి దగ్గర అందుకుంటారు, అక్కడికి వెళ్ళి వారి ప్రాబ్లమ్స్ను రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరందరికీ తెలుసు, కేసెస్ లైక్ ఈ టీజింగ్న అరికట్టడానికి కూడా ఈ దిశ పెట్రోల్ వెహికల్స్ మనం వాడుతున్నాం. ఇంపార్టెంట్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇంపార్టెంట్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్లేసెస్లో, గర్ల్స్ హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ దగ్గర, ఇంపార్టెంట్ ఏరియాస్ వేర్ విమెన్ ఆర్ వాకింగ్ అరౌండ్, మూవింగ్ అరౌండ్, ఇవన్నీ ఏరియాలో స్పెసిఫిక్గా ఎటువంటి ఈవిటీజింగ్ జరగకూడదని ఒక ఉద్దేశంతో ఈ దిశ పెట్రోలింగ్ వెహికల్ 24/7 విల్ బి డిప్లాయింగ్ దెమ్, ఎస్పెషలీ అట్ పీక్ అవర్స్. మా అక్క చెల్లెలు స్కూల్ కాలేజ్ రిటర్న్ అయినప్పుడు, అదేవిధంగా మార్కెట్కి వెళ్తున్నప్పుడు, ఇలాంటి టైంలో కూడా మనం దీన్ని వాడతాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ రాష్ట్ర స్థాయిలో తీసుకోవడము ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ ఆనరబుల్ సీఎం సార్. అట్ ద సేమ్ టైమ్ టుడే మా గుంటూరు రూరల్ జిల్లాలో కూడా ఐ వాంట్ టు మేక్ ఇట్ అ పాయింట్ దట్ వీ విల్ బి మానిటరింగ్ వెరీ వెరీ క్లోజ్లీ, ఎస్పెషలీ కేసెస్ రిలేటెడ్ టు విమెన్. ఈ దిశ పెట్రోల్ వెహికల్ను కూడా మనము చాలా క్లోజ్గా మానిటర్ చేస్తాం. వచ్చినటువంటి కంప్లైంట్స్న ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడానికి దీన్ని వాడతాం. అదర్ దెన్ ది 60 వెహికల్స్, వీ ఆల్సో హ్యావ్ అ వెరీ గుడ్ వెహికల్ కాల్డ్ దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్. మీరందరికీ తెలుసు, ఏదైనా ఇంపార్టెంట్ అఫెన్సెస్ జరిగితే, గ్రేవ్ నేచర్ అన్నటువంటి అఫెన్సెస్ జరిగితే, పోక్సో కేసులు జరిగితే, వెంటనే ఈ వెహికల్స్లో టెక్నాలజీ వాడుతూ, అంటే ఒక సామాజిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళినప్పుడు, వీ హ్యావ్ ఆల్ ది వేర్ విత్ ఆల్, ఒక ఎన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల దానికి ఎక్విప్మెంట్స్ కానీ, టెక్నాలజీ కానీ ఆ వ్యాన్లో ఉంటుంది. వెంటనే ఆ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళడం, ఆ చెల్లికి ఏదేదో కావాలి అది నాన్న అందించడం, సేవలు అక్కడే ఆ వెహికల్లో కూర్చొని కౌన్సిలింగ్ ఇవ్వడము మా లేడీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఇవన్నీ కూడా దాంట్లో విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు ఫార్మల్గా మనం ఇనాగరేట్ చేస్తున్నాము దీన్ని. ఆల్రెడీ గ్రౌండ్లో ఇది వాడుతున్నారు, బట్ టుడే వీ వాంటెడ్ టు ఫార్మల్ ఇనాగరేట్.